నమస్తే, నా పేరు డాక్టర్ అపర్ణ. నేను ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని. నా స్పెషలైజేషన్ పంచకర్మ. చూసుకుంటే యువత, ముఖ్యంగా ఈ ఉద్యోగులు ఎక్కువగా ఈ నడుము నొప్పితో సఫర్ అవుతూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటి అనేది అసలు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి కారణాలు అందరికీ తెలుసు. ముఖ్యంగా చూసుకుంటే నా దగ్గరికి ఎవరైతే ఈ నడుము నొప్పితో పేషెంట్స్ వస్తారో వాళ్ళే ముందుగా నీ నడక ముందనే అన్నీ చెప్పేస్తారు. సో నాకు ఇన్ని రోజుల్లో నుంచి నేను ఈ నడుము నొప్పితో సఫర్ అవుతున్నాను, సో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నా నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది, సో నాకు ఈ రీజన్స్ వల్ల నాకు ఈ నడుము నొప్పి వచ్చింది అని కూడా వాళ్ళు చెప్తారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు. సో దే డూ కంటిన్యూ, వాళ్ళు ఏదైతే దేనివల్ల అయితే వాళ్ళకి నడుము నొప్పి వచ్చింది అని అనుకుంటున్నారో వాళ్ళు అదే కంటిన్యూ చేయడం వల్ల ఏంటంటే అది క్రానిక్ కండిషన్గా మారిపోతూ ఉంది. మనం కంపేర్ చేసుకుంటే మన పేరెంట్స్ కానీ మన ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళకి మనకి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. సో ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకప్పుడు ఎవరైతే ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండేది, అండ్ అట్ ద సేమ్ టైం మెంటల్ స్ట్రెస్ అనేది తక్కువగా ఉండేది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే ఫిజికల్, దర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా. ఏంటంటే మనం ఈ టెక్నాలజీ మీద ఎక్కువగా బేస్ అయ్యి వర్క్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే సిట్టింగ్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనమాట, కూర్చొని ల్యాప్టాప్ల మీద వర్క్ చేస్తే. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, అంటే మనం యూజువల్గా ఇలా మనం కంప్యూటరు ల్యాప్టాప్ అనేసరికి సాఫ్ట్వేర్ పీపుల్ అని మనము పిన్ పాయింటెడ్గా చెప్తాము. మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఈ కంప్యూటర్ ముందు కూర్చునే జాబ్సే ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో ఏంటంటే మనకి ఇంతకు ముందు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ మన జాబ్లోనే ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే అదొక పనిగా పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడింది. సో దానివల్ల ఏంటంటే మనకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయిన్ పాజిటివ్ ఫ్యాక్టర్గా ఏంటంటే మానసిక ఒత్తిడి కూడాను చాలా ఎక్కువగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది బాడీకి లేకపోవడం వల్ల ఈ మజిల్స్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండట్లేదు. యూజువల్గా చాలామంది పేషెంట్స్ వచ్చి మా బాబుని ఎత్తుకున్నానండి కింద నుంచి పైకి, సో నాకు నడుములో ఒక సౌండ్ వచ్చింది, అప్పటి నుంచి నాకు ఈ నడుము నొప్పి వస్తూనే ఉంది అని చెప్తూ ఉంటారు. ఏదైనా చిన్న బరువులైనా వాళ్ళు ఎత్తడం వల్ల ఏంటంటే ఆ నడుము దగ్గర వెనుక భాగంలో ఉన్న ఈ మజిల్స్లో ఫ్లెక్సిబిలిటీ అనేది లేకపోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడాను మనకేంటంటే ఈ వెనుపూసలో సమస్య అనేది రావడం జరుగుతూ ఉంది. సో మెయిన్ ఇంకొక కాజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇంక తర్వాత చూసుకుంటే స్లీప్ ప్యాటర్న్. మనం యాక్చువల్గా స్లీప్కి అనేది చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, బట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ స్లీప్ అనేది. సో ఎవరైతే ప్రాపర్గా వెదర్ 6 అవర్స్ అయినా అవ్వండి, 7 అవర్స్ అయినా అవ్వండి, 8 అవర్స్ అయినా అవ్వండి, టైం టు టైం ఎవరికైతే ప్రాపర్ స్లీప్ ఉంటుందో వాళ్ళు చాలా ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉండగలుగుతారు. సో ఎవరికైతే ఇవాళ రేపు ఈ జాబ్స్ అని నేను ముఖ్యంగా మనం ఈ ఐటీ ఫీల్డ్గా తీసుకుంటే వాళ్ళు అసలు ఎప్పుడు వర్క్ ఫినిష్ అవుతుందో తెలియదు, ఎప్పుడు పడుకుంటారు, ఇర్రెగ్యులర్, ఎవ్రీథింగ్ ఇర్రెగ్యులర్ అనమాట. ఒకరోజు 10 అవుతుంది, ఒకరోజు 12 అవుతుంది. సో ఈ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ వల్ల కూడా ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల రెండో రోజు ఏంటంటే వాళ్ళు చాలా టైర్డ్గా ఫీల్ అవుతారనమాట. సో బాడీ అనేది ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే అలాంటి బాడీస్ ఏంటంటే చాలా ప్రోన్గా ఉంటాయి అనమాట, వెల్కమింగ్గా ఉంటాయి, ఏ హెల్త్ ఇష్యూస్కైనా సరే వెల్కమింగ్గా ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ మనకి యూజువల్గా యువతలో ఎక్కువగా నడుము నొప్పికి కారణం. యూజువల్గా ఈ నడుము నొప్పి అనేది సాధారణంగా ఏంటంటే ఒక చిన్న నొప్పిగా స్టార్ట్ అవుతుంది బ్యాక్ రీజియన్లో. మనకి యూజువల్గా ఈ నడుము నొప్పి అంటే మనకి L4, L5, L5 ఈ స్పైన్ వర్టిబ్రే ఉంటాయి, ఆ ప్లేస్లో మనకి యూజువల్గా ఈ పెయిన్ అనేది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. సో మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తించుకొని అసలు ఎందుకు వచ్చింది అనేది మనం చూసుకొని దాని నుంచి మనం రియలైజ్ అయితే మనం అక్కడే కరెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఏంటంటే సరేలే చిన్న నొప్పే వచ్చింది అనేసి కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఆ రోజుకి ఒక ఏదో పెయిన్ కిల్లర్ వేసేసుకొని ఆ నొప్పి తగ్గిపోయింది అనిపించుకొని మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. ఎందుకంటే టెంపరరీగా పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల ఆ టైంకి మనకైతే నొప్పి తగ్గుతుంది. బట్ ఏదైతే లోపల మనకి ప్రాబ్లం స్టార్ట్ అయిందో దాని మీద మనకి ఏదైతే పాజిటివ్ ఫ్యాక్టర్ ఉందో అది కంటిన్యూస్గా దాన్ని రిపీటెడ్గా ఉంటూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ ఇష్యూ అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది సింపుల్ స్టేజ్ నుంచి దాన్ని ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి వాళ్ళకి ఈ నొప్పి అనేది లోకలైజ్డ్ నొప్పి అనేది అక్కడే ఉండకుండా
కాలికి రావడం, కొంచెం వాళ్ళ యాక్టివిటీస్కి ఇబ్బంది కలిగించడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్కి ఏమాత్రం ఇబ్బంది కలుగుతుందో దెన్ అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మనకి హాస్పిటల్ వరకు రావడం అనేది జరుగుతుంది. సో ఇది యూజువల్గా ఆ స్టేజ్లో ఏంటంటే మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత అసలు అది ఏ స్టేజ్లో ఉంది నడుము నొప్పి అని మనం అనాలిసిస్ చేసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6TV. Please subscribe our YouTube channel M6TV.